ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి అనంతరం ఆసిస్ తో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్ లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి టీ20 లో టీమ్ ఇండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసిస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లతో 80 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 58 పరుగులు చేశారు. చివరి ఓవర్లో భారత్ వరుసగా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ రింకు సింగ్ 22 పరుగులతో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. భారత్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా రింకు సింగ్ సిక్సర్ బాదాడు, కానీ అది నో బాల్ కావడంతో ఒక బంతి మిగిలిండగానే టీమిండియా విజయం సాధించినట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీష్ 50 బంతుల్లో 11 ఫోర్లు 8 ఫోర్లతో మెరుపు సెంచరీ బాదాడు. స్టీవ్ స్మిత్ 52 పరుగులు, మాథ్యూ వేడ్ 13, టిమ్ డేవిడ్ 19, స్టైనిస్ 7 పరుగులు చేశారు.